మార్కు సువార్త 12:37 చదువుకుందాం. మార్కు సువార్త 12:37లో దేవుడు ఈ మాటను తెలియజేశాడు. దావీదు ఆయనను ప్రభువు అని చెప్పుచున్నాడే, ప్రభువు అని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగూ అతని కుమారుడు అగునని, ఆయన ఎలాగూ అతని కుమారుడు అగునని అడిగెను. సామాన్య జనులు ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మార్కు సువార్త 12:37లో మనం చదువుతున్నాం, సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండి. ఆయన మాటలు ఎలా విన్నారట? సంతోషముతో. అంటే ప్రభు మాటలు వింటూ ఉంటే వాళ్ళకి ఏం కలుగుతుందన్నమాట? సంతోషం కలుగుతుంది. ఇది మనం గమనించాల్సిన మాట. దేవుని మాటలు వింటూ ఉంటే, క్రీస్తు ప్రభువు మాట్లాడుతుండగా ఆ మాటలు ఎందు లక్ష్యం ఉంచుచున్నప్పుడు ప్రజలందరికీ ఏం కలిగిందట? సంతోషము కలిగింది అని లేఖనం చాలా క్లియర్గా సెలవిస్తూ ఉంది. దేవుని మాటలు ఎలాంటివి అంటే, ఆ మాటలు మనకు సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేవి. మరి అదేంటండి వెస్లీ గారు, నాకు కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యం వింటూ ఉంటే ఆనందం రావట్లేదండి, బోరు కొడుతుందండి అంటారు కొంతమంది. అంటే అది దేవుని మాటల్లో పొరపాటు కాదు, దేవుని వాక్యంలో పొరపాటు కాదు, కానీ వినే విధానంలో నువ్వు పొరపాటులో ఉన్నావు. దేవుని వాక్యాన్ని గ్రహించడానికి నీకు ఆసక్తి లేదు కాబట్టి కొన్నిసార్లు దేవుని వాక్యం నీకు బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది. కానీ వినగలిగే చెవి నీకుంటే, గ్రహించగలిగే మనసు ఉంటే దేవుని మాటలు మనకి ఏమిస్తాయట చెప్పండి? సంతోషాన్ని ఇస్తాయి. సంతోషంగా వినగలుగుతున్నావా? నేను చాలా ప్రాంతాల్లో, పల్లెటూరుల్లో దేవుని వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళేటప్పుడు, యూజువల్గా కొన్ని పల్లెల్లో దేవుని వాక్యం చెప్పేటప్పుడు మరి వారి యొక్క విధానాలు, పల్లెటూరులో జరిగే విషయాలన్నీ కూడా ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నప్పుడు ప్రజలు ఎంత సంతోషంగా దేవుని వాక్యం వింటూ ఉంటారంటే, మరి ఆయా సందర్భాల్లో పల్లెల్లో మీటింగ్లు స్టార్ట్ అవ్వడమే 9 గంటలకు స్టార్ట్ చేస్తారు కదా. 9 గంటలకు స్టార్ట్ చేసిన తర్వాత పాటలు పాడుతూ ఉంటారు, ఈ లోపల ప్రజలందరూ వస్తూ ఉంటారు పనులన్నీ ముగించుకుని. సో నాకు మెసేజ్కి అవకాశం ఇచ్చిన దాఖలే, ఎందుకంటే నా 20 సంవత్సరాల సేవా పరిచర్యలో చాలా పల్లెలు నేను తిరిగాను, కొన్ని వేల పల్లెటూరులో దేవుని వాక్యాన్ని స్వయంగా అందించాను వెళ్ళి. సో ఆ సందర్భాల్లో కెన్ యూ ఇమాజిన్, ఒక పల్లెటూరులో పేరైతే చెప్పను కానీ, నాకు 1 గంటకి ఇచ్చారండి వాక్యం. ఎప్పుడు 1 గంటకి? మధ్యాహ్నం కాదు, అర్ధరాత్రి దాటేసిన తర్వాత 1 o'clock ఇచ్చారు. ఎందుకంటే అప్పటికి 2 స్పీకర్లు నా ముందు ఉన్నారు, వాళ్ళు మాట్లాడి 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 చీటీ రాసి పంపించినా కానీ వదలకుండా మాట్లాడి 12:45 అయింది. మళ్ళీ అప్పుడు ఇంకో పాట ఎత్తుకున్నారు, ఓ 1/2 గంట పాట పాడిన తర్వాత 1 o'clock. ఇప్పుడు మన మధ్య ఉన్న దైవజనులు జాన్ వెస్లీ గారు గంభీరమైన దేవుని మాటలు చెప్తారన్నారు. 1 గంట గంభీరమైన మాటలు ఏంటయ్యా? సరే, ఇంకా ఆసక్తి నేను అడిగాను, మీరు నిజంగా ఇష్టపడుతున్నారా వాక్యం వినడానికి? 1 గంట అనేది అర్ధరాత్రి నిద్రపోయే సమయం, చెప్పనా దేవుని వాక్యం అన్నాను. వాళ్ళు అన్నారు, వెస్లీ గారు మీకు ఓపుకుంటే తెల్లారేదాకా చెప్పండి, పర్లేదు వినడానికి మేము అతను రెడీగానే ఉన్నాను. ఎవరో 2 ముగ్గురు నిద్రపోయారు, కానీ మిగతా జనం అంతా కూడా ఆసక్తితో దేవుని మాటలు విని 1 గంటకు వాక్యం ప్రారంభించి నేను సుమారుగా 2:30 వరకు వాక్యం చెప్పి, అప్పుడు మరి డిన్నర్ కూడా ఉంటుంది కదా, మరి 2:30కి దాన్ని డిన్నర్ అనడం కన్నా ఎర్లీ బ్రేక్ఫాస్ట్ అనొచ్చేమో కదా. సో 2:30కి వాళ్ళు పెట్టిన భోజనం తిన తర్వాత బయలుదేరి రాజమండ్రి వచ్చిన సందర్భం అది. అలా కొన్ని పల్లెటూరుల్లో 11:00, 12 గంటలు కూడా వాక్యం ఇస్తూ ఉంటారు, వింటూ ఉంటారు వాళ్ళందరూ కూడా. నేను గమనించిన ఒక సత్యం ఏంటంటే, దేవుని మాటలు వింటూ ఉంటే వాళ్ళు సమయాన్ని మర్చిపోయి మళ్ళా రేపు పొద్దున పనికెళ్ళాలి. యూజువల్గా పల్లెల్లో 5 గంటలకే పనులకు వెళ్ళిపోతూ ఉంటారు, 6 గంటలకే పనులకు వెళ్ళిపోతుంటారు. అవేమి కూడా గుర్తుపెట్టుకోకుండా వాక్యం వినాలి. మళ్ళీ వెస్లీ గారు ఎప్పుడుకు వస్తారో మా గ్రామానికని ఎంత ఆనందంగా సంతోషంగా దేవుని ప్రజల వాక్యం. నిజమే ప్రియులరా, దేవుని వాక్యం అనేది మనం ఆయా సందర్భాల్లో గమనిస్తున్నాము, జుంటే తేనే ధారల కన్నా దేవుని వాక్యం ఎలా ఉంటుంది? మధురంగా ఉండే దేవుని వాక్యం. ఈ లోకంలో అన్నిటికన్నా విలువైన దేవుని వాక్యం వింటూ ఉండగానే గొప్ప సంతోషం, గొప్ప ఆనందం. ప్రభు లేఖనములో సెలవిస్తున్న మాట, దేవుడు సంతోషానికి అధిపతి గనుక, ఆయన శాంతి దాత గనుక, సమాధానకర్త గనుక, ఆయన మాటల్లో మనకు నిజంగా ఏముంది చెప్పండి? సంతోషం ఉంది, సంతోషం ఉంది. దేవుని వాక్యము నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని మనకు కలిగిస్తుంది, గొప్ప ధైర్యాన్ని. ఎందుకంటే దేవుని వాగ్దానాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఆయన మంచితనాన్ని ధ్యానం చేస్తున్నాడు. దేవుడు ఎంత మంచివాడో, ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు ఎంత ఉన్నతమైనవో అనేక మంది సాక్ష్యాలు చెబుతుంటే, ఆ సాక్ష్యాలు వింటున్నప్పుడు హృదయంలో ఒకలాంటి ఆనందం, సంతోషం పెళ్ళుబుగుతూ ఉంటుంది. కారణం తెలుసా? దేవుని మాటల్లో విస్తారమైన ఆనందం దాగి ఉంది. దుఃఖంలో ఉన్నావా? ఏడుస్తున్నావా ప్రతి చిన్నదానికి?
వేదన నిన్ను కమ్మేసిందా? మబ్బులు గమ్మినట్టుగా కొన్ని కుటుంబాలను వేదన కమ్మేసింది. ఆనందం లేదు, సంతోషం లేదు. ఎన్నో ప్రయత్నాలు ఆనందంగా ఉండాలని ప్రతిరోజు కూడా ఉదయం నుండి సాయంకాలం దాకా సినిమా పాటలు, సంతోషంగా ఉండాలని ఒకదాని తర్వాత ఒకటి సీరియల్స్, ఆనందంగా ఉండాలని ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు, ఇళ్లల్లోనే పార్టీలు, త్రాగుబోతు నిలయాలుగా కొన్ని నిలయాలు ఉన్నాయి, పేకాట క్లబ్బులుగా కొన్ని ఇళ్ళు ఉంటాయి. ఇవన్నీ ఎందుకోసం అంటే మనిషి లోపలున్న ఆ వేదనను లేదా ఆ ఎంప్టీనెస్ని జయించాలని మానవుడు కృత్రిమంగా సృష్టించుకుంటున్న విషయాలు ఇవన్నీ కూడా. కానీ అవి ఎప్పుడు నీకు ఆనందాన్ని ఇవ్వవు, అవి ఎప్పుడు నీకు సంతోషాన్ని ఇవ్వవు. దేవుని వాక్యాన్ని వినడం నేర్చుకో సరైన విధానంలో, దేవుని వాక్యాన్ని అన్వయించడం నేర్చుకునే జీవితానికి ఎంత ఆనందం, ఎంత సంతోషం దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. ఆలోచించేయండి ఒకసారి. సామాన్య జనులందరూ కూడా, ఆనాటి శాస్త్రులు, పరిసయులు, సద్దూకాయలు అలాంటి వాళ్ళు దేవుని మాటను శ్రద్ధగా వినలేదు, ప్రతి మాటను విమర్శించారు. కానీ ఆర్డినరీ పీపుల్ అనబడిన వాళ్ళందరూ కూడా, సామాన్యమైన ప్రజలందరూ కూడా దేవుని వాక్యమును శ్రద్ధగా విన్నారు, సంతోషంతో విన్నారని బైబిల్ క్లియర్గా సెలవిస్తూ ఉంది. నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు ఎవరన్నమాట? సామాన్యులను పిలిపించుకున్న వారే, వాళ్ళు గొప్పవారుగా ఉన్నారు. ఎందుకోసం? గొప్పవాళ్ళం అనుకున్న వాళ్ళు ఎవరికి కూడా దేవుని వాక్యం రుచించట్లేదు. ఎందుకంటే అహంభావం అడ్డొచ్చేస్తుంది, అహంకారమైన మనసు అడ్డొస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని ఆస్వాదించలేకపోతున్నారు, దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నారు. వినమ్రతతో, భక్తి శ్రద్ధలతో, ఏసయ్య నువ్వు మాట్లాడినా ఆయన పర్లేదు, నేను ఎంతసేపైనా పర్లేదు, నేను అన్నం అక్కర్లేదే మాకు, లేకపోతే నిద్ర అక్కర్లేదు, నువ్వు చెప్తా ఉన్నాయని అని చెప్పి సామాన్య ప్రజలు ప్రభు చుట్టూ చేరి దేవుని మాటలు సంతోషంతో విన్నారట. నీ జీవితం అంతా దుఃఖంతో, వేదనతో, కలవరంతో, ఆందోళనతో, నిరాశతో, నిస్పృహతో, నైరాశ్యంతో, వైషమ్యాలతో, వైరాగ్యంతో నింపబడితే లుక్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యంలోకి తొంగి చూడు. వాక్యం వింటుంతోనే గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేస్తారు. అందును బట్టే దేవుని మాటలు సంతోషమిచ్చే మాటలు. నిజమైన ఆనందం, నిజమైన సంతోషం దేవునిలో ఉంది కాబట్టి దేవుని వాక్యాన్ని వినడానికి ఎప్పుడు కూడా వెనుకాడొద్దు, ఎప్పుడు కూడా సంశయించొద్దు. ప్రభు మాటలు వినండి. అలా అని చెప్పి దుర్బోధలు వినమన్న ఉద్దేశం కాదు, వ్యర్థమైన బోధలు వినమన్న ఉద్దేశం, తప్పుడు బోధలు వాక్యానుసారం కానీ బోధలు వినమన్న ఉద్దేశం కాదు. ఉన్న మాటలు వినండి. వాక్యము నిజంగా మీకు ఎక్కడ అందించబడుతుందో, ఎక్కడైతే స్వచ్ఛమైన సత్యమైన వాక్యం మీకు వెదజల్లబడుతుందో ఆ మాటలు వినండి. మీ జీవితాలకు ఆశీర్వాదం, దీవెన, సంతోషాన్ని మీరు పొందుకుంటారు. దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.